Hi, hello friends, welcome back to our channel. Iroju video lo, Vantagadilo, Roju Vade Vastulo, Kodni Vastulu, Chala Taku, Kastana Sari, Manaki Chala Ikuga Opio Padayi. A Vastulento, you video lo chudum, video leki Ville Mundu, Channel Liganka Everena first time chestunatlete, Channel ni tapakunda subscribe cheskondi, Alagi, you video ni ekada skip chekunda, end worku chudandi. Ipudu late chekunda, video leki Vilpodum. ఇక్కడ చూపించే ఈ రెండు వైప్స్ ఉన్నాయి కదా ఈ వాటర్ ప్రూఫ్ వైప్స్ ఈ వైప్స్ వంటగదిలో చాలా చాలా ఉపయోగపడతాయి వీటిని రోజు మొత్తంలో చాలా ఎక్కువగా నేను యూస్ చేస్తాను ఇక్కడ నేను రెండు వైప్స్ పెట్టుకుంటాను ఒకటి గ్యాస్ అలాగే డైనింగ్ టేబుల్ మిక్సీ అవి క్లీన్ చేయడానికి వాడతాను yellow color ది Pink color దొచ్చేసి only countertop clean చేయడానికి countertop దగ్గర ఉన్న టైల్స్ ని క్లీన్ చేయడానికి మాత్రమే వాడతాను ఈ వైప్ ని కొంచెం తడిపి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసి గ్యాస్ మీద ఏమైనా పాలు గాని ఆయిల్ మరకలు గాని పడితే ఇలా తుడిచేసుకుంటే నీట్ గా క్లీన్ అయిపోతుంది అలాగే countertop పైన వాటర్ పడినా గాని ఈ వైప్ తో కొంచెం నీట్ గా క్లీన్ చేసుకుంటే నీట్ గా అయిపోతుంది టైల్స్ మీద పడిన ఆయిల్ మరకలుని కూడా దీన్ని తడిచేసి తుడుచుకుంటే శుభ్రంగా టైల్స్ ఎప్పుడూ తలతల మెరుస్తూ ఉంటాయి మిక్సీలు వెట్ గ్రైండర్ ని కూడా ఈ వైప్ ని కొంచెం తడి చేసుకొని నీట్ గా క్లీన్ చేసుకుంటే నీట్ గా క్లీన్ అయిపోతాయి వాటి మీద చట్నీలు అలాంటివి పిండి అలాంటివి ఏమైనా పడినా గానీ దీంతో క్లీన్ చేసుకోవచ్చు నీట్ గా ఉంటుంది అలాగే టేబుల్ మీద బోన్ చేసినప్పుడు కర్రీ మరకలు అలాగే పెరుగు లాంటివి పడుతూ ఉంటాయి వాటిని కూడా ఈ వైప్ తో నీట్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే రోజు వాడే లైటరు తడి చేతులతో అలా ముట్టుకోవటం వల్ల జిడ్డు పట్టిపోతుంది దీన్ని సోప్ తో వాటర్ లో కడగటం వల్ల త్వరగా పాడైపోతుంది కాబట్టి అలా కాకుండా కొంచెం నిమ్మరసంలో కొంచెం బేకింగ్ సోడా వేసి ఈ విధంగా స్ప్రే చేసుకొని ఈ వైప్ తో నీట్ గా క్లీన్ చేసుకుంటే ఈ లైటర్ అనేది చాలా నీట్ గా క్లీన్ అవుతుంది ఇలా వైప్ తో నీటిగా మొత్తం తుడిచేసుకుంటే నీటిగా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను వంటగదిలో ఇంకా బాగా ఎక్కువ యూస్ చేసే వస్తువుల్లో ఈ వడగిన్నె ఒకటి ఈ వడగిన్నె ఆకుకూరలవి కట్ చేసుకున్నప్పుడు నీళ్లు కారడానికి అలాగే దమ్ బిర్యానీలు చేసుకునేటప్పుడు ఆ బియ్యాన్ని ఇందులో వడగొట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే మినపప్పుని పట్టున్న పప్పుని కడుక్కునేటప్పుడు ఆ పట్టు అనేది బయటికి పోకుండా షింక్ బ్లాక్ అవ్వకుండా దీనిలో కడుక్కుంటే ఆ పట్టు మొత్తం ఇందులో ఆగిపోతుంది అలాగే ఈ స్టోన్ చిన్న రోల్ ఉంది కదా దీన్ని రోజు తాలింపులు వేసుకునేటప్పుడు కొంచెం వెల్లుల్లి అలాగే టీలోకి అల్లం దంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది చిన్న చిన్న మసాలాలు కూడా దీనిలో చాలా ఈజీగా దంచుకోవచ్చు డస్ట్ ఎత్తుకునేది చిన్నది దీనికి ఇలా బ్రష్ వస్తుంది దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఇక్కడ కౌంటర్ టాప్ పైన ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ రవ్వ బియ్యము కందిపప్పు అలాంటివి ఏమైనా కౌంటర్ టాప్ పైన పడిపోయినప్పుడు అది చేత్తో వెత్తడానికి రాదు క్లాత్తో మొత్తం కౌంటర్ టాప్ మొత్తం నెట్టుకు రావడం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని ఈ బ్రష్తో ఇలాగా దీనిలోకి లాక్కుంటే చాలా ఈజీగా అవుతుంది కౌంటర్ టాప్ కూడా మెస్సీ కాకుండా నీట్గా ఉంటుంది అలాగే డైనింగ్ టేబుల్ మీద లంచ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎన్నో కొన్ని మెతుకులు టేబుల్ పైన పడతా ఉంటాయి అది చాలా కామనే అవి క్లాత్తో తుడిస్తే మళ్ళీ అవి కింద పడి అవి కింద అంతా మెస్సీగా అవ్వకుండా దీంతోనే ఆ మెతుకుల్ని లాగేసేయచ్చు ఈజీగా లాగేసుకోవచ్చు అప్పుడు డైనింగ్ టేబుల్ మెస్ అవ్వకుండా ఉంటుంది మెతుకులు కిందకి లాగడం వల్ల కింద కూడా మెస్ అవ్వకుండా ఉంటుంది ఇది చాలా తక్కువ కాస్ట్ నేను ఇది 20 రూపీస్ కే తీసుకున్నాను చాలా యూజ్ అవుతుంది ఈ సిలికాన్ స్పాచుల అలాగే సిలికాన్ బ్రష్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి డైలీ నాకు ఇది
ఇడ్లీ వేసినప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాస్తాం కదా, చేతితో రాయకుండా ఈ సిలికాన్ బ్రష్తో కొంచెం టచ్ చేసి ఆ ఇడ్లీ ప్లేట్ మొత్తం ఆయిలింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సిలికాన్ స్పాచులా కూడా మనం చట్నీలు, దోశపిండ ఇడ్లీ పిండి అలా వేసుకున్నప్పుడు ఆ మిక్సీ జారు చేతితో ఎంత తీసినా కానీ ఎంతో కొంత మిగిలిపోతుంది. ఈ స్పాచులాతో తీయడం వల్ల చక్కగా నీట్గా కొంచెం కూడా మిగలకుండా వస్తుంది. లాస్ట్ వన్ వచ్చేసి ధూప్ స్టిక్ వెలిగించుకునే ఈ ప్రమిద. దీనికి ఇలా పైన ఒక మూత కూడా వస్తుంది. మార్కెట్లో ఇలాంటివి ధూప్ స్టిక్స్, మంగళదీప్ కానీ వేరే ఏ బ్రాండ్ అయినా సరే ధూప్ స్టిక్స్ దొరుకుతాయి. వాటిని ఒకటి తీసుకొని వెలిగించుకొని దీని లోపల పెట్టి పైన లోపల చిన్న ప్రమిదలాగా ఉంటుంది, దానిలో పెట్టేస్తే ఇది స్టాండర్డ్గా ఉంటుంది పడిపోకుండా. దీన్ని ఇందులో పెట్టేసి ఇలా మూత పెట్టేసి వెలిగించుకొని మూత పెట్టేసుకొని కిచెన్లో ఒక పక్కన ఉంచుకుంటే కిచెన్లో మంచి స్మెల్ వస్తుంది, మనకి వంట చేసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.